అంటే మీకు లాంతర్లు ఐదుకి ఒక లాంతర్లు పెట్టి చదివించేవారు ఆవిడ ఆ వారంటీలో కూర్చొని మా టెన్త్ క్లాస్ ఏ సెక్షన్ అండ్ బి సెక్షన్ ఇదే ఈ రూమ్స్. ఆ ప్రాబ్లం కూడా మీకు లేదు, చక్కగా జనరేటర్స్ వస్తే మీకు ఆ ప్రాబ్లం ఉందా మీకు? అది కూడా లేదు. మేము లాంతర్లో కూడా చదువుకున్నాం, ఇంటి దగ్గర కరెంట్ ఉన్నా కానీ మేము చదువుకునే టైం లాంతర్లో చదువుకునే టైం. లాంతర్లో చదువుకునే మహాన్ వ్యక్తి ఎవరండి? ఆయన లాంతర్లోనే చదువుకున్నారు, వీధి లైట్లో కూడా చదువుకున్నారండి. అలాంటి పరిస్థితులు మనకి లేవు. మనం చదువుకుంటున్నప్పుడు ఆ పరిస్థితులు మనకి లేవు. కానీ మీలాగే నేను టెన్త్ క్లాస్ చదువుకొని ఇక్కడ నుంచి నేను ఇంటర్ నక్కపల్లి గురుకులంలో చదువుకున్నానండి. ఆ తర్వాత ఇప్పుడు మీ తల్లిదండ్రులు ఎలాగ ఆలోచిస్తున్నారు, అప్పుడు మా తల్లిదండ్రులు కూడా అలానే ఆలోచించి ఇంటర్మీడియట్ అవగానే నాకు మ్యారేజ్ చేశారు మా అమ్మ నాన్న. నాకు చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నా మ్యారేజ్ చేశారు వద్దు నాన్నగారు, నేను చదువుకుంటాను చదువుకుని ఎంసెట్ రాసింది, మన సీట్ వచ్చింది బిఎస్సీ నర్సింగ్ చేద్దామని. కానీ చదవలేదు మా వారిన. తర్వాత నన్ను చేసుకున్న వ్యక్తి మంచోడు కాబట్టి తర్వాత ఫర్దర్గా నన్ను చదివించాడండి. 2017లో నాకు జాబ్ వచ్చింది. గవర్నమెంట్ సెక్టర్లోనే కాంట్రాక్ట్ బేసిక్గా చేసేదాన్ని. మొన్న జరిగినటువంటి సచివాలయం ఎగ్జామ్లో నాకు జాబ్ వచ్చిందండి. నేను నా జూనియర్ తనకి కూడా వచ్చింది. మేము ఎందుకు చెప్తున్నామంటే చదువుకునేటప్పుడు ప్రతి విధమైనటువంటి కోరికలు పుడుతూ ఉంటాయి, ప్రతిదీ కావాలి అనిపిస్తూ ఉంటుంది. ఎంజాయ్ కావాలి, బాగా రెడీ అవ్వాలి, అందరికంటే ఉన్నతంగా ఉండాలి అని కోరికలు ఉంటాయా లేవా మీకు? ఎవరికి స్టైలిష్గా రెడీ అవ్వాలి, అమ్మాయి కంటే నేను అందంగా ఉండాలి. కొంతమంది ఇంకో ఫీలింగ్ కూడా ఉంటుందండి, టీచర్స్ ఒక అమ్మాయితో మాట్లాడి రెండు అమ్మాయితో మాట్లాడుకుంటే కూడా గిల్టీగా ఫీల్ అవుతూ ఉంటారు. ఒక వ్యక్తి మనల్ని ఇష్టపడుతున్నారంటే మన బిహేవియర్ మీద ఆధారపడి ఉంటారండి. మన బిహేవియర్ మీదనా? ఇప్పుడు ఉన్నాయి చెప్పండి చిన్నపిల్లలు, వన్స్ ఆ గేట్ దాట్ వెళ్తే అప్పుడు లోకం అంటే ఏంటో తెలుస్తుంది. మీరు 6th క్లాస్లో ఇప్పుడు 10th వరకు ఇక్కడ ఉన్నారు కాబట్టి మీకు బయట ప్రపంచం గురించి ఈవినేమి కూడా మీకు తెలియదు. ఎందుకంటే టీచర్స్ అన్నీ చెప్తూ ఉంటారు, టీచర్స్ మీకు రోల్ మోడల్ అంతా వాళ్ళు, మీకు ఇంకెవరేం కనిపించరు. ఇంటికి వెళ్ళారనుకో మనస్ ఏది అనుకోవద్దని జైలు నుంచి బయటకు వెళ్ళారు ఫీల్ అవుతూ ఉంటారు. ఇక్కడ మేము ఆ స్టేజ్ నుంచి వచ్చిన వాళ్ళమే కాబట్టి ఇప్పుడు తెలియదు మా బాధ. బయటికి వెళ్ళామనుకోండి అప్పుడు తెలుస్తుంది మన పరిస్థితి ఏంటి అనేది. వన్స్ మనకి ఒక ఇంకో విషయం కూడా నేను చెప్తున్నాను, గుడ్ టచ్ అండ్ బ్యాడ్ టచ్ గురించి కూడా మెయిన్ అది అవసరం. మీరు ఇప్పుడు 10th క్లాస్ అమ్మాయిలు, వన్స్ ఈ దాటి వెళ్తే 10th అయిపోతే ఇంటర్లోకి వెళ్తారు. ప్రతిదీ మీకు ఎలా ఉంటుందంటే కంటికి అది ముచ్చులా కనిపిస్తుంది, ఏ చూసినా కావాలనే కోరిక ఉంటుంది. కానీ ఆ కోరిక వెనకాల మీకు ఒక కష్టం ఒకటి ఉన్నది, అది జ్ఞాపకం ఉంచుకోండి. ఎప్పుడు ఎవరి కష్టం ఉందండి? మీ కష్టం ఉందా? ఎవరిది ఉంది? మీ తల్లిదండ్రుల కష్టం ఉంది. వాళ్ళు ఎండలో కష్టపడి ప్రతి ఒక్క రూపాయి సమకూర్చి మీకు టైంకి సెకండ్ సాటర్డే రాబోతుందిగా పెన్నులు, షాంపూలు, పెన్సిల్స్, సబ్బులు, రకరకాల పిండి వంటలు. మేము ఆ స్టేజ్ నుండి వచ్చిన వాళ్ళు. కానీ వాళ్ళ కష్టాన్ని మనం గుర్తించాలండి. ఎందుకంటే మేము చదువుకున్న టైంలో ఇంకా స్వేరస్ ఉంటే ఇంకా మేము ఫర్దర్ ఎడ్యుకేషన్లో బాగా ఉండేవాళ్ళము. కానీ మేము చదువుకున్న టైంలో ఇది లేదండి. మీరు ఇప్పుడు చదువుకోలేని స్థితిలో ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని చదివించే బాధ్యత బ్రదర్స్ తీసుకుంటున్నారండి. ఎందుకంటే ఇదే గురుగ్రహంలో చదివి ఉన్నత స్థాయికి వెళ్ళిన వాళ్ళు, వాళ్ళు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారో అవి మిగతా వాళ్ళు అవి ఫేస్ చేయకూడదని వాళ్ళు అనుకుంటే దన్నులాగా ఉండి మనకి బ్యాక్ బోన్లా ఉండి వాళ్ళందరూ కష్టపడుతున్నారండి. కష్టపడుతున్నప్పుడు మీరు ఏం చేయాలి? మాటల్లో కాదు, అది మన చేతల్లో చూపించాలి. నాలుగు మంచి భర్త అందరికీ దొరుకుతారని అనుకోకండి. చదివి ఇంత ఈ రోజుల్లో ఎవరు చదివిస్తున్నారండి? చదివిస్తున్నారు ఎవరైనా? అత్తలు ఎవరైనా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారండి? ఇప్పుడు మత్త సపోర్ట్ చేస్తుందండి నాకు, ఎందుకంటే తనకి ఎడ్యుకేషన్ గురించి తెలుసు. కానీ అందరికీ తెలియాలని లేదు. ఎందుకంటే మనం చదువుకొని ఉంటే మన ఫ్యామిలీ మనకు సపోర్ట్ చేస్తుంది. చదువుకోలేదు భర్త మంచోడు కాదు, అత్తమామ మంచోడు, చదువుకుంటామ మంచిది కాదు. చదువుకోకపోతే ఏం చేస్తారు? ఏం పని చేయాలి? భూమి లేదు, నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? చేయడానికి భూమి లేదు వ్యవసాయం చేయడానికి నెక్స్ట్ ఆప్షన్ ఏంటి? వంట మనుషులు కూడా పెట్టుకోలేదండి. తర్వాత ఏం చేస్తారు? గమ్మెలు మొయ్యాలి, అవునా? అది కూడా రాదు మనకి, ఎందుకంటే 6th నుంచి 10th వరకు గురుకులంలో చదివేసి టైం వేస్ట్ చేస్తాం కదా. తర్వాత ఇంటర్ వేస్ట్ చేస్తాము, సిప్పులు కడగడము రాదు మనకి, గమ్మెలు మొయ్యడం రాదు. తర్వాత భర్త మీద ఆధారపడి ఉండాలి, అంతేనా? చదువుతో పాటు
అయితే ఈ పని కూడా మనం నేర్చుకోవాలి. ఏ అగ్రికల్చర్ ఫార్మర్స్ అంటే ఎందుకు చిన్న చూపి? మనిషి కదా, చెప్పులు తోమే వాళ్ళు ఎందుకు చిన్న చూపి? వాళ్ళు మనుషులు కదా, సిమెంట్ పనికి వెళ్ళాలి ఎందుకు చిన్న చూపి? వాళ్ళు మనుషులు కదా, కష్టపడుతున్నారు వాళ్ళు. ఆ కష్టాన్ని చూసి మనం మోటివేట్ అవ్వాలి. మన తల్లిదండ్రులు ఎంత కష్టపడుతున్నారంటే మనం ఇంక వాళ్ళు పడే కష్టం మనకు ఉండకూడదు, మనం పడే కష్టం ఎవరికి ఉండకూడదు, మన పిల్లలకు ఉండకూడదు, మన పిల్లలు పడకూడదు. మనం ఎన్ని కష్టాలు పడ్డాము, ఇంత మంచి సదుపాయము చూస్తూ ఇంత మంచిగా సొసైటీలో చదువుకున్నా ఇంత దళితులకి మాత్రమే ఇంత ప్రతీది కూడా మనకి హెల్ప్ చేస్తున్న మహానుభావులు ఇందులండి. అందులో కాంతిరామ్ గారు, ఆయన 1934 మార్చి 15 పుట్టారండి. ఆయన 2006 అక్టోబర్ 9 మరణించారండి. ఆయన 1956 గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆయన అప్పుడు చేసినప్పటికీ ఎంత చదువుకున్నప్పటికీ ఆయన ఒకటే గోల్, వాళ్ళంటే వీళ్ళంతా వచ్చిన అంబేద్కర్ తర్వాత వచ్చారు. అప్పటికీ కూడా అంబేద్కర్ తర్వాత కూడా ఆయన ఎన్నో కృషులు చేసి ఎన్నో ప్రతి దాంట్లో రాజ్యాంగం